బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ఓటమితో వైసీపీ పార్టీ ఈసారి ఎలక్షన్ కు సిట్టి మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా అని కూడా ప్రచారం జరుగుతోంది ప్రతి వైసీపీ ఎమ్మెల్యే పనితీరుపై ఒక అంచనాకు వచ్చిన సీఎం జగన్ గడప గడపకు కార్యక్రమాల ద్వారా ఏ ఎమ్మెల్యేకు ఎంత మర ప్రజాధారణ ఉంది అన్నది తెలుసుకున్నారు ఆ ఫీడ్బ్యాక్ తోనే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు సిట్టింగ్ జోరుగా సాగుతోంది రేపు ఎల్లుండి మరో ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు ఉంటాయని సమాచారం ఇందులో ముఖ్యంగా లోకేష్ పవన్ పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టింది వైసీపీ మంగళగిరిలో లోకేష్ కాజ్వాకలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాల నుంచే ఇద్దరు కీలక నేతలు రాజీనామా కూడా చేయటంతో వైసీపీ తొలి మార్పులు ఇక్కడ నుంచే ఉండనున్నట్లు సమాచారం తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో వైసీపీ పార్టీ అయింది ఈసారి ఎలక్షన్కు సిట్టింగ్లను మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా అని కూడా ప్రచారం జరుగుతోంది ప్రతి వైసీపీ ఎమ్మెల్యే పనితీరుపై ఒక అంచనాకు వచ్చిన సీఎం జగన్ గడప గడపకు కార్యక్రమాల ద్వారా ఏ ఎమ్మెల్యేకు ఎంతమర ప్రజాదరణ ఉందన్నది తెలుసుకున్నారు ఆ ఫీడ్బ్యాక్తోనే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు సిట్టింగ్లను మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు శివ ఇటు తెలంగాణ ఎన్నికలు అనేవి ఏపీ మీద ప్రభావం చూపినట్లు తెలుస్తున్నాయి అప్డేట్స్ ఏంటి మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై చాలా తీవ్రస్థాయిలో కూడా పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది చందారంగా చూసుకుంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆంధ్రప్రదేశ్పై ఇరు పార్టీలపై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం పడింది ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి గత కొంతకాలంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో యాభై నుంచి అరవై మంది వరకు సికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి గత కొంతకాలంగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు తాజాగా దానికి అనుగుణంగానే ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ప్రక్షాళన దిశగా ఆయన అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దానిలో భాగంగానే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇతను మంగళగిరి శాసనసభ్యుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అత్యంత సన్నిహితులు ముగ్గురు నరుగురులో కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకరు దాదాపుగా ఇతను చంద్రబాబుపై తెలుగుదేశం పార్టీపై అనేకమైన కేసులు వేసి అలాగే గతంలో రాజధాని సమయంలో కూడా కేసులు వేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీని అప్పుడు అధికారపక్ష టీడీపీని మూడు చెరువులు నీళ్లు తాగించిన పరిస్థితి కనిపించింది సో ఈ నేపథ్యంలో తాజాగా మంగళగిరికి సంబంధించి కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డికి గెలిచే అవకాశం చాలా చక్కగా ఉన్నాయనేది ముఖ్యమంత్రి తన సర్వేలో చెప్తా ఉన్నారు ఇటీవల కాలంలో ఐపాక్ సర్వే ద్వారా మూడు సార్లు సర్వే నిర్వహించారు ఈ సర్వేలో పదహారు పద్దెనిమిది ఇరవై నాలుగు శాతం మాత్రమే ఆర్కేకు వచ్చినట్టు తెలుస్తా ఉంది దానిలో భాగంగానే ఆర్కేని మార్చాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు దానిలో భాగంగానే ఈరోజు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి గంజి చిరంజీవి అలాగే మరుగుడు హనుమంతరావు వేమిరెడ్డితో పాటు మరికొంతమంది ముఖ్యమైన నేతలతో ఏపీ సీఎం క్యాంప్ కార్యంలో కూడా సమావేశం జరిగింది దీనికి సంబంధించి కాండ్రు కమలాన్ని ప్రకటిస్తారు లేదా గంజి చిరంజీవిని ప్రకటిస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది దాంతోపాటుగా మరొక ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు రేపు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొద్దిసేపటి క్రితమే ప్రకాశం జిల్లా అంటే కొత్తగా బాపట్ల జిల్లాకు సంబంధించి అద్దంకి అలాగే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మైలవరం పెడన అలాగే విశాఖపట్నం సంబంధించి గాజువాక గుంటూరు జిల్లాకు సంబంధించి మంగళగిరి ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఉన్న వర్గ విభేదాలు తీవ్రస్థాయిలో చేరుకున్నాయి ప్రధానంగా చూసుకుంటే మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ మంత్రి జోగి రమేష్ అలాగే ఎమ్మెల్సీ తలసీల రఘురాం ముగ్గురు కూడా ఆ నియోజకవర్గంపై కన్నేసిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో వర్గ విభేదాలు తీవ్రస్థాయిలో చేరుకోవటం రోడ్డెక్కి కొట్టుకున్న పరిస్థితి కూడా ఇటీవల కాలంలో ఆ నియోజకవర్గంలో చూసిన పరిస్థితి కనిపిస్తోంది సో ఏదైతే తెలంగాణకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థులు మార్ మార్చడం కూడా పూర్తి స్థాయిలో జాప్యం చేయడం జరిగింది దానిలో భాగంగానే ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయి సో ఈ ఫలితాలు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అభ్యర్థులను మార్చాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగానే చాలా వరకు దాదాపుగా యాభై మంది పైగా కూడా అభ్యర్థులు మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వారం నుంచి దాదాపుగా జనవరి చివరి నాటికి యాభై మంది అభ్యర్థులను మార్చే అవకాశం కనిపిస్తుంది ఒకవైపు బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి మరొక ఇది బిగినింగ్ మాత్రమే అనుకోవచ్చా ఇంకా మరిన్ని మార్పులు రాబోతున్నాయని చూడొచ్చా ఖచ్చితంగా దాదాపుగా మనం ఏదైతే అనుకుంటున్నామో యాభై నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు జరగబోతున్నాయి ఈ ఈ రోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజుల్లోపు కూడా దాదాపుగా ఐదు నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రతి వారానికి సంబంధించి సమీక్షలు చేయటం అలాగే రాష్ట్రంలో ఉన్న నూట ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంపై వ్యక్తిగతంగా జగన్ దృష్టి పెట్టడం ఆ దృష్టి పెట్టిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి ఆ పార్టీకి సంబంధించి ఉన్న ప్రభావం ఏంటి అభ్యర్థులకు సంబంధించి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంపై ఆయన వ్యక్తిగతంగా ఫోకస్ పెడుతున్నారు ఒకవైపు ఇంటెలిజెన్స్ మరొక వైపు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సర్వే మరొక వైపు ఐపాక్ సర్వే ఈ మూడు సర్వేల్ని బేరేజ్ వేసుకొని అక్కడున్న పర్సెంటేజ్ని బేస్ చేసుకునే అభ్యర్థులని ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక నుంచి ప్రతి వారం కూడా ఐదు నుంచి ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించి అంటే ఏదైతే యాభై నియోజకవర్గాలకు సంబంధించి మాత్రమే దాదాపుగా జ జనవరి నాటికి పూర్తి స్థాయిలో యాభై మంది అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు దాంతోపాటుగా ప్రస్తుతం ఉన్న మంత్రివర్గానికి సంబంధించి కూడా దాదాపుగా పదిహేడు మంది మంత్రుల పరిస్థితి ఆశాజనకంగా లేదు దీంట్లో ఒక ఎనిమిది నుంచి పది మంది మంత్రులకి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించట్లేదు మరొక నలుగు నుంచి ఐదుగురు మంత్రులకు సంబంధించి నియోజకవర్గాలు మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్గా ఈ రోజుకు సంబంధించి గాజువాకు సంబంధించి మంత్రి అమర్నాథ్ ఇన్ఛార్జిగా ప్రకటిస్తూ మధ్యాహ్నం ఒక నిర్ణయం తీసుకున్నారు అలాగే బాపట్ల జిల్లాకు సంబంధించి అద్దంకి సంబంధించి కూడా హనీరెడ్డి అనే వ్యక్తిని దాదాపుగా ఫైనల్ చేయలేదు కానీ అధికారంగా ప్రకటించలేదు హనిమిరెడ్డి అనే వ్యక్తిని కూడా అక్కడ ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక మైలవరం నియోజకవర్గానికి సంబంధించి కూడా ముగ్గురు పోటీ పడుతున్న నేపథ్యంలో దాదాపుగా వసంత కృష్ణప్రసాద్ ఇవాళ రేపట్లో ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే పిడర నియోజకవర్గానికి సంబంధించి కూడా మంత్రి జోగి రమేష్కి సంబంధించి ఆశించిన స్థాయిలో నివేదిక లేకపోవటం అక్కడ గెలిచే అవకాశాలు తక్కువగా ఉండడంతో ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా రానున్న వారం పది రోజుల్లో అభ్యర్థిని ప్రకటించుకో ఇన్ఛార్జ్ ని ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది అలాగే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో సమీక్ష జరుగుతుంది ఆ సమావేశం ముగిసిన తర్వాత రేపు ఎల్లుండిలో కూడా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని అంటే ఇన్ఛార్జిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు మూడు రోజుల్లో ఐదు నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది